హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఒక కామెడియన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అతనికి మూవీస్ లో అవకాశాలు రాకపోవడానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అతని పేరు కృష్ణ భగవాన్. ఆ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మూవీస్ లో చాలా అంటే చాలా కామెడీ చేసిన ఒకప్పటి తోపు కామెడియన్. అయితే ఇప్పుడు ఛాన్సులు ఎందుకు వస్తలేవో ఒక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు భయ్య. ఒకప్పటి స్టార్ కామెడియన్ కృష్ణ భగవాన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎంతో మంది కామెడియన్లు ఉన్నారు. హాస్యంలో తనకంటూ ఇమేజ్ ని సంపాదించుకున్న నటుడు ఆయన. నటుడిగా 3 దశాబ్దాల ప్రయాణం ఆయనది. ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేశారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన కెరీర్ జర్నీ గురించి సినిమాల్లో అవకాశాలు తగ్గడంపై స్పందించారు. కాలేజ్ రోజుల్లో నాటకాలు వేసేవాడిని, మిమిక్రీ చేసేవాడిని. అదే నన్ను వంశీ వరకు తీసుకెళ్లింది. మహర్షి సినిమా నుంచి వంశీతో నా సన్నిహిత్యం పెరిగింది. వేట కర్మ అనేది గోదావరి నీళ్లలోనే ఉంది, అందువల్లనే అది నాకు వచ్చింది. సినిమాల పరంగా నాకు చాలా హెల్ప్ అయింది. తొలి నుంచి నేను సరదా మనిషిని. సినిమాల్లోకి రాకముందే ఏదైనా పనిపై బయటికి వెళ్లినప్పుడు రామానాయుడు గారు కాని రాఘవేంద్రరావు గారు కాని కాల్ చేశారని సరదాగా ఇంట్లో వాళ్ళని అడిగాను. కానీ అది సీరియస్. అది అయితే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కామెడీగా అవును రామోజీరావు గారు కాల్ చేశారు అనేవారు. ఒక రోజు నిజంగానే నా కోసం రామానాయుడు గారు కాల్ చేస్తారు. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇదే మాటను రామానాయుడు గారితోనూ చెప్పాను. ఆఫ్టర్ సక్సెస్ తర్వాత చెప్పానంట. నేను సరదాగా మాట్లాడుతాను, జోవియల్ గా ఉంటాను, కానీ పెద్దగా లౌక్యం తెలియదు. నాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడానికి ఇదే కారణమని నేను అనుకుంటాను. కామెడియన్స్ లో రఘుబాబుతో, హీరోలలో అల్లరి నరేష్ తో ఎక్కువ చనువుగా ఉంటాను. నటుడిగా ఆ రోజున ఈ స్థాయి గుర్తింపును సంపాదించుకోవడం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నాను అని చెప్పారు. మూవీస్ లో అవకాశాలు రాకపోవడానికి కారణాలు ఏంటంటే సింపుల్ గా చెప్పాడు.